మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మేజాపల్లి గ్రామ శివార్లో ఉన్న ఫార్మా కంపెనీ నుంచి గత రాత్రి ఘాటైన వాసనలో పొగలు రావడంతో మీర్జాపల్లి గ్రామస్తులు కళ్ళమంటలు అస్వస్థతకు గురయ్యారు. స్వయంగా కొందరు యువకులు ఫ్యాక్టరీకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదేయగా 5 నిమిషాల్లో సరిచేస్తామని వారు తెలిపారు. కాగా ఈ విషయమై ఇదివరకు కూడా చాలా సార్లు ఫ్యాక్టరీ నుంచి పొగలు ఘాటైన వాసనలు వచ్చి ఇబ్బందులు పడుతున్నామని గ్రామ పెద్ద కాంగ్రెస్ నాయకులు మీర్జాపల్లి రమణ పేర్కొన్నారు. ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. కాగా యాజమాన్యం మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ కొందరు గ్రామస్తులు డబ్బులు డిమాండ్ చేసినందుకు ఇవ్వలేదని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపారు. కంపెనీ అన్ని రకాల సరైన పద్ధతిలో నిర్వహిస్తున్నామని ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తనిఖీలు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. టెంపరేచర్ 115 ఉందంటే మాకు 135 వచ్చే వరకు కొద్దిగా మామూలు ఫిన్స్ ఉంటుంది. అది గ్యాస్ కట్ పోయింది, గ్యాస్ కట్ ఇప్పుడు సజెస్ట్ అంతే 2 నిమిషాలు. నా పేరు చంద్రశేఖర్ గౌడ్, మిర్జాపల్లి గ్రామవాసిని. అయితే ఈ మన మిర్జాపల్లి ఇక్కడ రైల్వే గేట్ పక్కన పట్టి కార్తికేయ ఈ ఫార్మా కంపెనీ నుంచి ఒక 2 గంటల నుంచి మిర్జాపల్లి ఊళ్ళే రైల్వే స్టేషన్లో కానీ ఇక్కడ ఊళ్ళో మొత్తం గ్రామ విలేజ్ మొత్తం కూడా పొగ మొత్తం కూడా ఇంకా పార్క పోయి ఒకరికొకరికి కూడా కనవర రాకుండా అయిపోతే కన్ను మాడుతున్నాయి. పొల్యూషన్ జిల్లా ఏది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి ఏది జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను. నిన్న సాయంత్రం కార్తికేయ కెమికల్స్ కంపెనీ నుంచి సుమారు 8 గంటల ప్రాంతంలో 8 నుంచి 9 గంటల వరకు విపరీతమైన పొగ వచ్చి మిర్జాపల్లి గ్రామంలో మొత్తం కమ్మేయడం జరిగింది. అసలు ముందు ఉన్నటువంటి రోడ్లపై ఉన్నటువంటి మనుషులు కూడా ముఖాలు కనిపించినటువంటి పరిస్థితి అంత దట్టంగా పొగ వచ్చి విపరీతమైన దగ్గు, గొంతు నొప్పి, కన్ను మంట వస్తే అదేవిధంగా ఈ కంపెనీ నుంచి ఏదైతే పొల్యూషన్ వస్తుందో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కాబట్టి తొందరలోనే మేము పొల్యూషన్ కంట్రోల్ కూడా కంప్లైంట్ చేయాలనుకున్నాను. ఆ కంట్రోల్ చేసి ఆయన పొల్యూషన్ రాకుండా చేసుకుంటే తప్ప లేకుండా మేము దాని గురించి ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాం.